శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక గొప్ప సందర్భాన్ని సంస్మరించబోతున్నాం. ఇటీవల కలిసిన కొందరు సోదరులు మన భారత స్వాతంత్ర్య సంగ్రామం గురించి, దానికి పూర్వపు పరిస్థితుల గురించి, అందుకు కారణమైన వ్యక్తుల గురించి చెప్పుకోవటం యువతి యువకులైన వారిని గొప్పగా ప్రేరేపించేలాగా ఉంటుంది అని చెప్పి ఒక సూచన చేశారు. అది బాగుందనిపించింది. అదేవిధంగా కొందరు కుర్రవాళ్ళైన యువతి యువకులు కలిసినప్పుడు కూడా వాళ్ళని గమనిస్తే ఒకటి అర్థమైంది, మన జాతి మూలాలు ఏవి, వాళ్లకు అటు విద్యా ద్వారా కానీ వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు, ఇళ్లలో కానీ గుళ్ళలో కానీ బళ్ళలో కానీ వాళ్ళు చూసే మీడియాలో కానీ వాళ్ళకి అందటం లేదని అర్థమైంది. అందుకని ఈ విధంగా కొంతమంది మహాపురుషుల గురించి, కొన్ని గొప్ప సంఘటనల గురించి చెప్పుకోవటం ఈనాటి అవసరంగా మనం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే, మనం ఈరోజు భారతదేశంలో సగటు విద్యాలయాల్లో చదివే చరిత్ర అంతా కూడా పూర్తిగా విదేశీయుల మీద ఆధారపడిన చరిత్ర. అందుచేత పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఈ పావన సందర్భంలో సంస్మరణీయులు. ఆయన చాలాసార్లు అనేవారు, భగవంతుడు తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా భారత చరిత్ర గురించి చాలా సూక్ష్మ పరిశోధన చేసి అద్భుతమైన రీతిలో భారత జాతికి, యువతి యువకులకు దాని గురించి అందించాలనుందని, పునరావిష్కారం చేయాలనుందని, పునర్లిఖితం చెయ్యాలనుందని, భారత చరిత్రను భారత మూలాలలోంచి అన్వేషించాలనుందని భరద్వాజ మాస్టర్ గారు బహుధా చెప్పి మమ్మల్ని అందరినీ ప్రేరేపించేవారు. ఇక ముందు కూడా ఆ దిశగా ఎంతో కృషి జరగాలని వారు ఆ విధంగా కొంత ప్రయత్నం కూడా చేశారు. అది ఇంకా పురోగమించాలని మనంతా అభిలషించి ఆశిద్దాం. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నం ఇది. మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు మొట్టమొదట ప్రయత్నం జరిగిందంటే 1854-57 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమునకు కావలసిన పరిస్థితులు నెలకొన్నాయని మనం చదువుకుంటాం, వింటాం. ఇది రాసిన వాళ్ళు ఎక్కువ మంది విదేశీయులు, విదేశీ ప్రభావంతో రాసిన భారతీయ చరిత్రకారులు ఉండొచ్చు. కానీ నిజానికి అంతకు ఎంతో కాలం ముందు భారతదేశంలో అనేక ప్రాంతాలలో, సువిశాల భారతావనిలో అనేక ప్రాంతాలలో స్వాతంత్ర్యపరమైన భావజాలం అనేక సార్లు ఒకసారి ఉద్భవించడం, కొంత కొనసాగడం, ఆ తర్వాత అణిగిపోవడం ఇలా జరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో ఒక 100 ఏళ్ల నాటి చరిత్రను తన సమకాలీనమైన ఆలోచన దృక్పథంతో కలిపి అద్భుతమైన నవలలు, ఆ భాషలో కానీ భారతీయ భాషలలో కానీ మొదట వచ్చిన సాహిత్యంగా చెప్పుకోదగిన నవలలుగా రాసి ఒక అద్భుతమైన వ్యక్తి, గొప్ప ఆత్మ సంఘర్షణను అనుభవించిన వ్యక్తి, ఒక మామూలుగా చూస్తే నిత్య జీవితంలో ఎంతో సక్సెస్ అయి ఆత్మ సంఘర్షణలో తన్ను తాను పునర్నిర్మించుకున్న వ్యక్తిగా ఒకరు కనిపిస్తారు. అటువంటి ఆయన ఈ జూన్ నెల 27వ తేదీన భూమి మీదకు వచ్చాడు. ఆయన వచ్చిన సంవత్సరం అయితే 1838వ సంవత్సరం. 1938లో ఆయనకు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు భారతదేశంలో. ఆయన గురించి చెప్పుకోవాలంటే మీరు ఒకసారి ఊహించండి ఎవరై ఉంటారో. ఆయన 1905వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన కాశీలో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. ఆ శ్రోతల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ మేనగోడలు, ఒక ప్రఖ్యాత గాయని అయినటువంటి సరళాదేవి గారు ఉన్నారు. ప్రజలంతా ఆమె పాడాలి, ఆమె గొప్ప పాటలు పాడాలి అని కోరుకుంటున్నారు. ఆమె ఏ పాట పాడాలని వాళ్ళు ఆశిస్తున్నారంటే, రవీంద్రుడే బ్రిటిష్ ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసినటువంటి శాసనాన్ని ధిక్కరించి ఒకనాటి సభలో పాడినటువంటి పాటను సరళాదేవి పాడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని ప్రజలందరూ
అక్కడ ఒక చిన్న ఆమెకు చెప్పంపించారు, అమ్మా తమరు పాడండి అని. అక్కడే నిర్వాహకులు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇది అవకాశంగా తీసుకుని బ్రిటిష్ వాళ్ళు అరాచకమైన వాళ్ళు, అందుకని వాళ్ళు ఎక్కడ దీన్ని నిరోధించి ఇబ్బంది పెడతారో అని ఒకవైపు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నిజానికి ఒక సందర్భంలో ఏమాత్రం ఎవరిని లెక్క చేయకుండా ఆ అద్భుతమైన పాటను తనే సంగీతం ఏర్పాటు చేసి బహిరంగంగా పాడింది రవీంద్ర కవీంద్రుడైతే, ఆయన మేనగోడలు ఈ సమావేశంలో ఆ పాట పాడమని ప్రజలు అభ్యర్థించారు. అప్పుడు నిర్వాహకులు ఏం చేశారంటే, ప్రజల ఉత్సాహాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే, ఓ సరే అయితే అమ్మ మీరు కొంత భాగాన్ని పాడండి దాంట్లో అన్నారు. వెంటనే ఆ అమ్మ పాడిన పాట ఆ బెంగాల్లో ఈశాన్య భారతంలో మెల్లగా యావత్ భారతావని యొక్క హృదయపు స్పందనలాగా ఆ పాట మెల్లగా అలా వ్యాపించింది. ఆ జనులు ఎంతగా చైతన్యవంతులై స్పందించారంటే, బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఏమీ చేయలేమని అర్థమై గమ్మునున్నారు. ఆ విధంగా స్వాతంత్ర్య సమర శంఖాన్ని మహాద్భుతంగా పూరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఇంకా సమగ్ర దర్శనం చేసి భారతీయ చరిత్రను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నదన్న మాస్టారి భావం ఎంత సముచితమో ఈ సంఘటన తెలియజేస్తాయి. అందుచేత అక్కడ ఏం జరిగిందంటే, ఆమె మెల్లమెల్లగా పాడుతున్నారు, అక్కడ ఒక ఉత్తుంగ తరంగమైనటువంటి చేతనత్వం మేల్కొంది. ఆ పాట ఏమిటో తెలుసా? వందే మాతరం అనే పాట. ఆ పాట ఒక్కసారి యావత్ భారతావనికి అట్లా అట్లా వ్యాపి. విచిత్రం ఏంటంటే, ఆ పాటను రాసిన ఆయన పేరు బంకించంద్ర చటర్జీ. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఆయన గురించి. ఆయనలో విశేషం ఏంటంటే, వాళ్ళ కుటుంబంలో ప్రతి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ రోజులలోనే చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా కలెక్టర్లు లేదా మ్యాజిస్ట్రేట్లుగా ఉద్యోగం చేసేవాళ్ళు. ఈయన అన్న వీళ్ళ సోదరులందరూ పెద్ద చిన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు. బెంగాల్లో యూనివర్సిటీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి పట్టభద్రుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే బంకించంద్ర చటర్జీ. మొట్టమొదటిసారి డెప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కలకత్తాలోనే చేసింది ఎవరు అంటే, ఉద్యోగం చదువైపోగానే ఉద్యోగం వచ్చిన వ్యక్తిగా ఆయన ప్రముఖుడు. అయితే ఆ యువకుడు భారతీయుడు. ఈరోజు మనము చాలామంది మనం పుట్టిందేమో భారతీయులుగా, మనం జీవిస్తున్నదేమో విదేశీయులుగా, విదేశీయులను అభిమానిస్తూ విదేశీయతను అభిమానిస్తూ ఒక బ్రిటిష్ వాళ్ళను లేకపోతే అమెరికా వాళ్ళను ఆదర్శంగా తీసుకుని జీవించేవాళ్ళు ఈనాడు మనకెందరో కనిపిస్తారు. కానీ ఆయన ఎంత సుశోభితమైన రీతిలో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ ఎంతో వాళ్లకు బానిస కాలేదు. భారతీయ జాతి మూలాలను తనలో నింపుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఒక స్పష్టత కోసం ప్రయత్నిస్తాం. భారత స్వాతంత్ర్య సముపార్జనకు కారణమైన పరిస్థితులు బెంగాల్లో ఆయన పుట్టడానికి ఒక 100 ఏళ్ల ముందు ఒక సాధువుల తిరుగుబడి జరిగింది. ఆ సాధువులను అతి దారుణంగా అణిచివేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ విషయాలు చాలా తెలుసు ఆయనకు. ఆ చారిత్రక వాస్తవాన్ని దృష్టిలో తీసుకొని ఒకవైపు ప్రభుత్వోద్యోగం చేస్తుండేవాడు, ఆయన లోపల ఉండే స్వతంత్ర భావాలను గమనించి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఎక్కడికైనా వెళతాడు. ఒక్కొక్కసారి అసహనం కలిగినప్పుడు ఆయన కొన్నాళ్ళు సెలవు పెడతాడు. సెలవు పెడితే గమ్మునుండడు. ఈ సెలవుకి సెలవు నుంచి చేరేలోగా ఒక అద్భుత రచన చేస్తాడు. ఆ అద్భుత గ్రంథాలలో ఒకటి ఆయన రాసిన ఆనందం అంటే, ఒక సాధువు చేత సంరక్షించబడిన ఒక ఆడపిల్ల కథ అది, ఒక ఉద్యమకారుల కథ అది. భారత స్వాతంత్ర్య సముపార్జనం కోసం ఎప్పుడోకప్పుడు బెంగాల్లో పడిలేచిన కడలి తరంగం లాంటి భావ ఉద్వేగానికి ఓ ప్రతిరూ అక్షర రూపమైన కథ అది. భారతదేశపు స్వాతంత్ర్య సమరయోధులను అనేక మందిని ఉత్తేజపరిచినటువంటి ఒక అక్షర రూపమైనటువంటి అక్షరార్చన ఆనందం అంట. ఒక నవల అంత శక్తివంతంగా ప్రభావితం కావటానికి ఆ రచయిత హృదయస్ఫురణయే ఎంతో గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బంకించంద్ర చటర్జీ లాంటి వాళ్ళ గురించి వీలైనంతవరకు సవివరంగా మన ఇళ్లలో, బళ్ళలో, గుళ్ళలో ఇట్లాంటి వాటి చోట చెప్పుకోవటం ద్వారా భారతీయత మరింత వెల్లివిరియగలదు.
అవకాశం ఉన్నప్పుడల్లా అటువంటి మహాపురుషులు వాళ్ళు చేసిన కృషి. తమాష ఏంటంటే, మీలో సాహిత్యం మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎంతమంది అయినా ఉండవచ్చు, అది ఒక బెంగాలీ పాట, బెంగాలీ నవలలో పాట. అందులో ఉండే పదాలన్నీ భారతదేశంలో ఉండే అందరికీ అర్థమవుతాయి. కారణం, బెంగాల్లోనో తెలుగులోనో ప్రపంచంలో భారతీయ భాషలన్నిటికీ అనూచానంగా ఉన్న సంస్కృత పదాలు అందులో ఉన్నాయి. ఒక్కసారి నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, ఈ వందే మాతరము స్ఫురణతోనే జనగణమన రాశాడేమో రవీంద్ర కవీంద్రుడు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ రెండింటి యొక్క అంతరాత్మ అంతర్లీన భావం ఒకటే. ఎట్లా అంటే, భారతదేశం నుంచి కొంచెం దూరంగా వచ్చి యావత్ భారతావరిని భారతమాత పాదాల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ చేసిన భావనగా మన అనిపిస్తూ ఉంటుంది, స్ఫురిస్తూ ఉంటుంది. అందుకని సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, ఎన్ని వైవిధ్యాలున్నా ఎన్ని రకాల భాషలు ఏ భేదాలున్నా అవన్నీ కలిపి ఒక తల్లి బిడ్డవలి, తల్లి గుండెల్లో దాక్కున్నటువంటి సంస్కారవంతమైన జాతి వారసులుగా చేసిన స్పందన అక్కడ అద్భుతమైనది. నిజానికి ఆనంద మండల పాట చాలా పెద్దది. అందులో ఎన్నో పదాలున్నాయి. వాటిలో అతి ముఖ్యమైన కొన్నిటిని మాత్రమే తీసుకుని మనకు ప్రఖ్యాతమై, ఈ నేడది జాతీయ గీతం, కానీ మన జాతిలో చాలామందికి రాని గీతం. మళ్ళీ చాలామందికి వందే మాత్రం రాదు, ఎందుకంటే అది వినడం, అది నేర్చుకోవటం, మన జాతి సంస్కారం కావాలని దాని వెనక అణిగి మణిగినటువంటి అసదృశ్యమైనటువంటి జ్ఞానకిరణాల గురించి తెలుసుకోకపోవటం అనేది ఎంత బాధాకరమో ఆలోచించండి. తర్వాత అక్కడ ఆ భావ విస్ఫోటం లాంటి పరిస్థితిలోంచి మనం మొత్తం యావత్ భారతదేశం భాషా భావ భేదాలతో ఏమాత్రం సంబంధం లేదు, మనంతా ఒక్కటే అని జాటి చెప్పిన గీతం వందే మాతరం. మా చిన్నతనంలో ఒకప్పుడు ఈ స్వాతంత్ర్య సమరం గురించి చెప్పుకునేవాళ్ళు. అది నెల్లూరు జిల్లా పల్లెల్లోనూ ఎంతగా వ్యాపించిందంటే, అప్పుడు గాంధీ గారిని గాంధీ భావాలను అనుసరించే వాళ్ళందరూ వందే మాతరం అనాలని ఉండేదిట. అంటే వెంటనే అరెస్ట్ చేస్తారు, ఎత్తుకుపోయి జైల్లో వేస్తారు, అది వీళ్ళకి ఇష్టం లేదు. ఒక అతను ఈ దేశభక్తితో కాస్త లోపల ఉత్తేజం పొందుతున్న ఒక అతను పోతున్నాడు. పోతుండి ఎవరు లేరు కదా ఇక్కడ అనుకొని ఒక టౌన్కి పల్లెకి మధ్యలో ఒక దగ్గర ఎలుగెత్తి వందే మాతరం వందే మాతరం అంటూ ఉన్నాడు. వెంటనే వారి ఎదుట ఒక పోలీస్ అతను వచ్చాడు. ఏందా ఏమంటున్నావు అని అడిగేట. పోలీసు వాళ్ళు అంటే ఇంక ఓడిపోవడమే కదా. వెంటనే వణుకుతూ అట్లా అతను బాగా యుక్తిపరుడు, లౌక్యుడు. వెంటనే ఏమన్నాడా నెల్లూరు జిల్లావాసి, ఇటు తిరిగి ఏమనుకుంటున్నావు అటు చూడవయ్యా అన్నాడు. ఒక అతను అరటి గెల పట్టుకుపోతున్నాడు. అతన్ని చూపించి వంద ఏమాత్రం అని అడిగానయ్యా అని చెప్పి తప్పించుకున్నట్ట. లోపాల అనాలనేటువంటి అసదృశ్యమైన భావం ఒకవైపు, తప్పించుకోవాలనే యుక్తి వైపు, ఇందులో సరదా అయిన జోక్ ఉన్నప్పటికీ ఆనాటి పరిస్థితి కదా అది అడ్డం పడుతుంది. వంద ఏమాత్రం అని అడిగానయ్యా అన్నాడట. అతనికి అర్థమై ఏమని లేక వెళ్ళిపోయాడు. సరే, ఇలాంటి పరిస్థితి సగటు భారతీయుడి హృదయంలో రగిల్చిన పాట వందే మాత్రం. కాబట్టి వందే మాత్రం పాట వెనక ఒక అద్భుతమైన ఇది ఉంది. ఆ దృష్టితోనే ఎప్పుడైతే ఈ ఒక నవలలో ఉండే ఒక పాటను ఒక యావత్ సమాజము జాతీయ గీతంగా స్వీకరించటం, దానికి కవిరచయితలు ఎందరో స్పందించటం, అటువంటి ఎన్నో ఎన్నో ఉత్తమ భావాలు ఆదర్శాలు ఎందరి జీవితాలను పణంగా పెట్టి సాధించిన స్వాతంత్ర్య సముపార్జన వెనక ఉన్నాయి. సోదరులారా, ఆ వందే మాత్రం గేయాన్ని యావత్ భారతదేశము స్వీకరించి ప్రతి మారుమూల పల్లెలలో వీటిలో కూడా అద్భుతంగా స్పందింపజేసిందన్నమాట. అంటే ఇక్కడ ఈ బంకించంద్ర చటర్జీ జీవితం గురించి చెప్పుకున్నట్టయితే, ఈనాటి యువతి యువకులైన పిల్లలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. బెంగాల్ ఒకప్పుడు భారతదేశంలో ఆలోచనకు ప్రజ్ఞాశీలమైన మనుషులకు మూలంగా ఉన్నది. అందుకనే బ్రిటిష్ వాళ్ళు తమ భారతదేశంలో రాజధానిగా దాదాపు అక్కడి నుంచే కలకత్తా నుంచే పరిపాలించారు. ఇంగ్లీష్ రాజభాషగా ఆ రోజుల్లో వాళ్ళు 1833వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన 3 సంవత్సరాలకు ఒక తర్వాత 1838లో జూన్ 27వ తేదీ
వారు జన్మించారు. హిందూ కళాశాల కలకత్తాలో ఉండేది, దాన్ని ప్రెసిడెన్సీ కాలేజీగా మార్చి 3 యూనివర్సిటీలను 1857లో స్థాపించారు వాడు. ఇది నిజంగా అయితే 1865లోనే ఆ కాలేజీ పెట్టారు, కానీ అది 3 యూనివర్సిటీస్ అయిన తర్వాత మొట్టమొదటిసారి 1858లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదట 10 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్లలో 2 పాస్ అయ్యారు. మొట్టమొదట పాస్ అయ్యి పట్టభద్రుడైనటువంటి బెంగాల్ వ్యక్తి ఎవరంటే బంకించంద్ర చటర్జీ. ఆ సంవత్సరంలోనే స్వాతంత్ర సమరం మొదలైంది. 1858లో ఆయన డిప్యూటీ మ్యాజిస్ట్రేట్గాను ఇట్లా అక్కడ ఎన్నో ఉద్యోగాల్లో పనిచేశారు. బెంగాల్లో, ఒరిస్సాలో ఇట్లా అనేక జిల్లాల్లో పనిచేసి 1891 ఆయన ఇంత ఆయన జీవించింది 56 ఏళ్ళు. 51 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఎందుకంటే ఈ తీవ్రమైన సంఘర్షణ ఎదుర్కోలేక ఒకవైపు తన అంతరంగమేమో జాతీయ భావస్ఫూర్తితో ఉంటుంది, అందుకని ఆయన ఏం చేశాడు, అపారమైన తెలివితేటలున్న ఆయన 100 ఏళ్ల నాటి కథను నవలలుగా రాశారు. అందులో ఆనందమట్ట ఒకటి, దుర్గేశనందిని ఒకటి, మొత్తం మీద ఈయన చాలా 14 బెంగాలీ నవలలు, ఒక ఇంగ్లీష్ నవల, వివిధ రచనా సంకలనాలు. ఎప్పుడైనా సరే ఆయన పెన్ విశ్రాంతి తీసుకునేది కాదు, నిరంతరం ఆయన అక్షరార్చన చేస్తూ ఉండేవారు. ఎంత అద్భుతం అంటే బెంగాల్ నుంచి భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన కవుల చరిత్ర చెప్పుకుంటే ఎన్ని చెప్పుకోవాలి. సోదరులారా, ఆయనకు చాలా విస్పష్టమైన భావాలు ఉండేవి. ఇది బాగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మనది మహాత్ముల చరిత్ర కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ఒక మహనీయత, ఒక తపోశక్తి, ఒక క్రమానుగతంగా మన జాతిని, మన జీవన ధర్మాన్ని నడుపుతుందనిపిస్తుంది. ఆ విధంగా జాతిలో ఒక జీవిలోంచి, ఒక బంకించంద్ర చటర్జీ గారిలోంచి భారత సమాజానికి, భారతమాతకు సమర్పణ చేయబడినటువంటి ఒక చైతన్యవంతమైన రచన సమర్పణం ఏంటంటే ఆయన రచనలు. వాటిలో అగ్రస్థానంలో చెప్పుకోదగింది ఆనందమఠం. ఎందుకంటే భారత అంటే, భా అంటే జ్ఞానము, రతము అంటే ఆనందం. జ్ఞానానందాలే లక్ష్యంగా కలిగినటువంటి వారు ఆనందమఠం లాంటి భారతీయ సమాజాన్ని తయారు చేసుకోవాలని ఏమన్నా ఆయన కలగన్నాడేమో. అందులో ఉండే ఒక పాట ఇంత ప్రశస్తమై జాతీయ గీతంగా మారడం భారతదేశంలో సాధ్యమైన గొప్ప విజయం. కాబట్టి మన జాతి మూలాలలో చేతనత్వం నిండి ఉంది, అద్భుతమైన ప్రజ్ఞాశీలన నిండి ఉంది. అందువల్ల ఎంత సంఘర్షణ అనుభవించినప్పటికీ ఆయన నిజానికి ఏమనుకున్నా అంటే, తన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ రోజుల్లో పరిస్థితి ఏంది, ఎంత మేధావి అయినా సరే 18వ శతాబ్దం మధ్యకాలంలో భారతీయుడు ఎంత గొప్పగా ఎదిగినా సరే సహాయ కార్యదర్శి మాత్రమే కాగలడు, అంతకంటే అవడానికి లేదు. ఎందుకంటే నీవు భారతీయుడు, నల్లజాతి వాడివి అని అవమానించేవారు అన్నమాట. ఇవన్నీ ఏ కారణాలైనా సరే తాను ఉద్యోగం స్వచ్ఛంద విరమణ చేసి ఆ తర్వాత 56 ఏళ్ళు మాత్రమే బతికాడు. తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఆయనకి. ఆయన ఆ అనారోగ్యం వచ్చినప్పుడు క్రమంగా ఒక్క విషయం, కృష్ణుడు గురించి ఆయన విశేషమైన పరిశోధన చేశారు, అది మరోసారి ఎప్పుడైనా చెప్పుకుందాము. క్రమంగా ఆయన వేదాంతిగా మారాడు అని ఒక ఆలోచన కొందరు పెద్దలు చెబుతారు. ఆయన ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే చైతన్యవంతమైన చైతన్యానికి, అంతరాత్మకు, అంతరంగానికి ఆధ్యాత్మిక ఔషధం అవసరమని నమ్మేవాడు అన్నమాట. ఒకసారి ఆయన భగవద్గీతను ఆ సారాంశాన్ని ఔషధంగా తీసుకుంటానని చెప్పిన సందర్భం కూడా ఒక కొన్ని గ్రంథాల్లో వ్రాయబడింది. ఏది ఏమైనా ఒక అద్భుతమైన జీవితం బంకించంద్ర చటర్జీది, ఆయనకు మన ఘననివాళి. భారతదేశంలో ప్రతి వ్యక్తి ఎంతో కొంత రుణపడినటువంటి మహానుభావుడు బంకించంద్ర చటర్జీ. నమస్కారం, సెలవు.